वेलकम बैक टू अवर चैनल टीएफटी टूरिज्म फूड ट्रेंड ई रोज वीडियो लो कर्नूल स्पेशल उग्गानी एला प्रिपेर चेसुकोलो चूपिस्तुन्नानंडी ईवनिंग टाइम एप्पुडैना स्पाइसी गा इंट्लो एदैना प्रिपेर चेसुकोनि तिनाली अनिपिनप्पुडु इंस्टेंट गा प्रिपेर चेसुकुने ई उग्गानी चाला टेस्टी गा उंटुंदी। मुंदुगा ओक मिक्सी जार नि तीसुकुनि इंदुलोकि 2-3 एंडुमिर्ची अलागे ओक पावु कप्पु दाका వేపిన శనగపప్పు మరొక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్డ్ గా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ మరొక బౌల్లోకి సగం దాకా వాటర్ ని తీసుకుని ఇందులోకి మనం నార్మల్ గా యూస్ చేసుకునే మరమరాలైన పర్వాలేదండి, లేదు అనుకుంటే మిక్చర్ కి యూస్ చేసుకునే మరమరాలైన పర్వాలేదు। వీటిని 200 గ్రామ్స్ దాకా నేను ఇక్కడ తీసుకుంటున్నాను। वाटर लो मुनिगे वरकु कूडा ई विधंगा चेतो प्रेस चेसुकुनी ओका 3 निमिषाल पाटु वीटिनी नानबेट्टुकोवाली। 3 मिनिट्स तर्वात इवि मनकी कास्त सॉफ्ट गा अवुतायी। आ तर्वात रेंडु चेतुल मध्यलो पेट्टुकोनी वाटर अंतटिनी कूडा ई विधंगा स्क्वीज चेसुकुनी वेरोक बाउल लोकी तीसुकोवाली। ఎక్కువ సేపు నానబెట్టుకుంటే మనకి మరమరాలు అనేవి గట్టిగా అయిపోతాయండి। సో కాబట్టి ఒక 3 మినిట్స్ పాటు వాటర్ లో ఉంచుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మరొక మిక్సీ జార్ లోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా కోర్స్ గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి। వీటిని మీరు కావాలనుకుంటే మసాలా నూర్చుకునే దాంట్లో కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద బ్యాన్లీలో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీస్పూన్ దాకా ఆవాలు 1/2 టీస్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత ఒక 1/2 కప్ దాకా సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకొని మరీ ఎర్రగా కాకుండా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే మరొక 1/2 కప్ దాకా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టొమాటో అనేది కూడా కాస్త సాఫ్ట్ గా అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు। ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగు కొద్దిగా పసుపు 1/2 టీస్పూన్ దాకా చిల్లీ పౌడర్ టేస్ట్ కి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ నానబెట్టుకొని స్క్వీజ్ చేసుకున్నటువంటి మరమరాలను యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి। అండ్ ఫైనల్ గా ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ శనగపప్పు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇది మీరు ఇక్కడ మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి। నేనైతే 3 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు మరొకసారి మొత్తమంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కావాలనుకుంటే సర్వ్ చేసుకునేటప్పుడు ఇందులో నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చండి। వీటిని పర్ఫెక్ట్ కాంబినేషన్ తో ట్రై చేయాలి అనుకుంటే మిర్చి బిజ్జిని కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునే ఈ కర్నూలు స్పెషల్ ఉగ్గానిని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేయండి। మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టిఎఫ్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।